క్రీస్తునామన మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్యం నిమిత్తము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాసిన లేఖ. చెరసాల్లో ఉండి ఎఫెసులో ఉన్న సంఘాన్ని బలపరచడానికి పౌలు అనేకమైన హెచ్చరికలు ఈ పత్రికలో రాశాడు. ఆత్మలో బలవంతులుగా ఉండాలి అని వారిని హెచ్చరించడం ప్రారంభించాడు. 10వ వచనంలో చూస్తే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉండాలి. ఎందుకు అంటే మనము ఆత్మ సంబంధమైన పోరాటం చేయవలసి ఉంది. అంధకార సంబంధమైన శక్తులతో పోరాడాలి. కాబట్టి విశ్వాసి ఎల్లప్పుడూ బలవంతుడుగా ఉండాలి. ఏ రూపకంగా బలవంతుడు కావాలి అంటే అతడు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, పోరాటానికి కావలసిన ఆయుధాలు ధరించుకోవాలి అని పై వచనాల్లో సర్వాంగ కవచాన్ని గూర్చి, విశ్వాసి ధరించుకోవలసిన ఆయుధాలను గూర్చి పౌలు వర్ణించాడు. ఆయుధాలలో ఒక ఆయుధం ప్రార్థన. మనము బలవంతులమై శత్రువు యొక్క కోటగోడల్ని కూల్చివేయాలంటే, సాతాను యొక్క సమూహమును నాశనం చేయాలంటే మనకు ఆత్మ సంబంధమైన ఆయుధాలు కావాలి. దాంట్లో ఒక ఆయుధం ప్రార్థన. ఈ ప్రార్థన అనే దానికి 4 విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఈ వచనాన్ని విడదీసి చదివితే 5 విషయాలుగా కూడా తీసుకోవచ్చు. 18వ వచనంలో మనము మూలవాక్యంగా చదువుకున్నాము, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు. ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఎలా చేయాలి? ఆత్మ వలన అంటున్నాడు. ప్రార్థన సహజంగా మనం అందరం చేస్తూనే ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణకు లోబడి చేసే ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. అది గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. ప్రార్థన మన అలవాటు చొప్పున రోజు ఉదయాన్నే లేచి 4 మాటలు ప్రార్థన చేసి మరల రాత్రి పడుకునే సమయంలో రొటీన్ డైలాగ్స్తో ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థన కాకుండా పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు వెంటనే లోబడి ఏ అంశము నిమిత్తము పరిశుద్ధాత్మడు ప్రార్థన చేయమంటున్నాడు అది గ్రహించి ఆ ఆత్మ వలన చేసే ప్రార్థన చాలా శక్తివంతంగా ప్రభావంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తాడో అర్థం కాదు. ఎవరిని గురించి ప్రార్థన చేయమంటాడో తెలియదు. ఉన్నట్టుండి సడన్గా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏదో బిజీలో పనిలో ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అక్కడ ఆపేసి ఫస్ట్ వెళ్ళి మోకరించు. నువ్వు ఏదో ప్రయాణంలో ఉంటావు, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంటాడు ప్రయాణంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు అని. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విని ఆత్మచేత ప్రార్థన చేయగలిగితే మన ఊహకు మించిన ప్రతిఫలాలను చూడగలుగుతాం. ప్రతి దినము పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. ఏ పని చేసినా ఆత్మ సహాయం కావాలి. ఏ పని చేసినా పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు అవసరం. ప్రత్యేకంగా ప్రార్థనలో మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షమున్న తండ్రికి విజ్ఞాపన చేయును అని రోమా పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థనలో మనకు గొప్ప సహాయాన్ని అందించేది పరిశుద్ధాత్మ దేవుడే. సో ఆత్మతో లేదా ఆత్మ వలన ప్రార్థన చేయమని మొట్టమొదటి హెచ్చరిక. 2వది, ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన అంటున్నాడు. ప్రార్థనకు సహజంగా టైం ఏది అని అంటే మనం ఉదయాన్నే సాయంకాలం అని అంటాం, లేదా రోజుకి 3 సార్లు అంటాం. అది అలవాటు చొప్పున మనకున్న సమయాన్ని బట్టి ఉదయాన్నే, ఒకవేళ అవకాశం ఉంటే మధ్యాహ్నం లేదా సాయంకాలం ప్రార్థన చేయొచ్చు. కానీ ఇక్కడ పౌలు చెప్పే ప్రార్థన ఏంటంటే, ప్రతి సమయమున రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, మనసులో ఒక చిన్న ప్రార్థన, దేవా ఏ అపాయం గురి కాకుండా కాపాడు. ఇంట్లో ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని ఆ దినమును ప్రారంభిస్తాం. అయినా కొన్ని షార్ట్ ప్రేయర్స్ ఉంటాయి, అక్కడక్కడ సడన్గా అవసరం అవుతాయి. దేవా పలాన వ్యక్తులు ప్రమాదంలో ఉన్నానయ్యా కాపాడు. కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన అంబులెన్స్ వెళ్తుంటుంది, అంబులెన్స్లో ఎవరున్నారో ప్రభువా వారి ప్రాణాలు కాపాడినైనా లోపల నుండి ప్రేరేపణ వస్తుంటుంది, వారి కొరకు ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థనకి ఒక స్పెషల్ టైం మాత్రమే కాదు, అన్ని సమయములలో
24 గంటల్లో ఎప్పుడు మెలకొచ్చినా అప్పుడు ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు చేయాలి. ఓ నాకు ఉదయకాలం ప్రార్థన అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, ఈరోజు ప్రార్థన అయిపోయింది కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. చాలాసార్లు మనకున్న మనస్తత్వం ఏంటంటే పొద్దున్నే ఈ పని అయిపోయింది కదా మళ్ళీ ఆ రోజు ఆ పని ముట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాం. ప్రార్థన ఉదయమే ఒక గంట సేపు చేసుకున్నాను కదా ఇక దినమంతా చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాం. లేదు లేదు, ప్రతి సమయములలో ప్రార్థన అవసరం. ఉదయకాలము సాయంకాలము కాస్త ఎక్కువ సమయం దేవునితో గడుపుతాం, కానీ అన్ని పనులలో కూడా ప్రార్థన అవసరం. నువ్వు నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కడో దేవుడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. పక్కనున్న వ్యక్తి కొరకు ఒక మాట ప్రార్థన చేయ అంటాడు దేవుడు, వెంటనే ఆ వ్యక్తి కొరకు ఆ సమయంలో ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథం ధ్యానించేటప్పుడు నేను ఈ విషయం చెప్పాను. రాజు ముందు నిలబడి నెహెమ్యా ప్రేయర్ చేస్తుంటాడు. ఏకాంతంగా దేవునితో గడిపే సమయం వేరు, కానీ ఆ సిట్యుయేషన్కి తగ్గ ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏ టైంకి ఏం కావాలో వెంటనే అడగడం. పక్కనే దేవుడున్నాడు అన్న అనుభూతి ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. ఏ సమస్యనా వెంటనే ఏసయ్యా కొంచెం మీ సహాయం చేయనాయన అని పక్కనే అడగగలగాలి. అలా ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనం చేయాలి. ఇది పౌలు మనకిచ్చిన రెండవ హెచ్చరిక. ఇక మూడవ విషయము, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన ప్రార్థన మొట్టమొదటిగా మన కోసం చేసుకుంటాం, రెండవది మన ఫ్యామిలీ కోసం చేసుకుంటాం, మూడవది మన చర్చ్ కోసం చేస్తాం. మన 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 అంతవరకే ఉంటుంది, అంటే ఒక సర్కిల్ ఉంటుంది. చాలా వరకు ప్రేయర్ స్టార్టింగ్లో మన కోసం, సెకండ్ ఫ్యామిలీ కోసం, తర్వాత చర్చ్ కోసం, బార్డర్స్ చర్చ్ వరకే ఉంటాయి. ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు సమస్త పరిశుద్ధుల నిమిత్తము, అంటే భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుని కొరకు, ప్రతి విశ్వాస కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నో ప్రాంతాల్లో ఇంకా క్రైస్తవులు హింసను అనుభవిస్తున్నారు, స్వతంత్రత లేక ప్రభువుని స్వతంత్రంగా ఆరాధించలేని పరిస్థితుల్లో ఉన్నారు, హతసాక్షులు అవుతున్నారు, సువార్తకు ఆటంకాలు ఉన్నాయి. ఎన్ని విషయాలలో సమస్త పరిశుద్ధుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, అంటే ప్రార్థన కొంచెం ఎక్స్టెండ్ చేయాలి, పొలిమేరలు పెంచాలి. డైలీ మనం చేస్తున్న వ్యక్తుల కొరకే కాకుండా ఇంకా దేవుని యొక్క శక్తి అవసరత ఉన్న అనేక మంది పరిశుద్ధుల కొరకు, వారి అక్కర్ల నిమిత్తము, సేవా పరిచర్యల నిమిత్తము, కుటుంబాల నిమిత్తము మనము ప్రార్థన చేయగలగాలి. సో సమస్త పరిశుద్ధుల నిమిత్తము. నాలుగో విషయము, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఎలా చేయాలి ప్రార్థన? పూర్ణమైన పట్టుదల. పట్టుదల అనేది ఎప్పుడు అవసరం అంటే, ఒకసారి చేసినప్పుడు జవాబు రాకపోయినప్పుడు మళ్ళీ రెండోసారి చేస్తాం, జవాబు రాకపోతే మూడోసారి చేస్తాం, జవాబు రాకపోతే నాలుగోసారి చేస్తాం, ఇంకెన్నిసార్లు చేయాలి? పట్టుదల అంటే వచ్చిందాకా చేయడం, దేవుడు ఇచ్చేదాకా పట్టుబట్టడం. విసుకక ప్రార్థన చేయుడి అన్నాడు యేసుప్రభు. మనం ప్రార్థన చేస్తాం కానీ జవాబులు రాకపోయేసరికి నిరుత్సాహపడతాం. బైబిల్లో ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అయితే కొన్నిసార్లు అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చు. మన ఆసక్తిని పరీక్షించడానికి, మనం ఎంతసేపు పట్టుదల కలిగి ఉంటామో దేవుడు పరీక్షించడానికి ప్రార్థన కొంచెం జవాబు ఆలస్యం చేయొచ్చేమో, అయినా విసుకక మనము ప్రార్థన చేయాలి. అదే పట్టుదలతో ప్రార్థన చేయడం, అదే భారంతో ప్రార్థన చేయడం అని అర్థం. ఈరోజు మన ప్రార్థనలో పట్టుదల ఉందా? ఇది తప్పకుండా దేవుడు చేయాలి, ఈ కార్యం చేస్తాడు. పలాన వ్యక్తిని దేవుడు మార్చాలి, దేవుడు ఈ సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించాలి, దేవుని మహిమ కార్యాలు జరగాలి. అది పట్టుదలతో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, విసుకక గోజాడే వాళ్ళు కావాలి. అదే వచనంలో చివరిగా మెలకువగా ఉండుడి. మీరు బలవంతులుగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలంటే మెలకువగా ఉండాలి. ఆధ్యాత్మికమైన మెలకువత అవసరం. అలర్ట్గా ఉండడం, మెలకువగా ఉండడం అనంటే ఎక్కడ ఏం జరుగుతుందో స్పర్శించగలిగిన స్థితిలో ఉండాలి. నిద్రలో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. మెలకువగా ఉండుడి అనంటే నీ చుట్టూ జరుగుతున్న సన్నివేశాలు నీకు అర్థం కావాలి. ఆత్మీయ పోరాటంలో నువ్వు ఎక్కడున్నావు, అపవాది ఎక్కడి నుండి బాణాలు విసురుతున్నాడు, వాటిని గ్రహించగలిగిన స్టేజ్లో నీవు ఉంటే మెలకువగలిగి ప్రార్థన చేస్తావు. నువ్వు నిద్రావస్థలో ఉన్నావంటే, ఆధ్యాత్మికమైన సోమరితనంతో నిర్లక్ష్యంతో ఉన్నావంటే, ప్రార్థన ఏ టైంలో ఎప్పుడు చేయాలో, ఎంత సమయాన్ని ప్రార్థనలో గడపాలో, ప్రతి విధమైన ప్రార్థన ఎలా చేయాలో నీకేం తెలియదు. పడుకున్నావంటే ఇంకా బయట జరుగుతున్న సన్నివేశాలతో నీకు సంబంధం లేదు. అందుకొరకే పౌలు అంటాడు మెలకువగా ఉండు.
ఆధ్యాత్మికంగా ఎప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. ఏం జరుగుతుంది ఆత్మ సంబంధమైన ప్రపంచంలో, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం జరుగుతున్నాయి, దానికి నా బాధ్యత ఏంటి అని మనం గ్రహించగలిగితే ఆత్మ సంబంధమైన పోరాటంలో ప్రార్థన ద్వారా గొప్ప విజయాలని సాధించగలుగుతాం. ఈ ఒక్క వచనంలో పౌలిచ్చిన ఈ 5 హెచ్చరికల్ని మన జీవితంలో అన్వయించుకొని వాటిని పాటిద్దాం. మొట్టమొదటిది ఆత్మ వలన ప్రార్థన చేద్దాం. రెండవది ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనం చేద్దాం. మూడవది సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేద్దాం. నాలుగవది పట్టుదలతో ప్రార్థన చేద్దాం, పూర్ణమైన పట్టుదల. ఐదవది మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎప్పుడూ నిద్రావస్థలు లేకుండా జాగ్రత్త పడదాం. పౌలిచ్చిన ఈ హెచ్చరికల్ని ఈరోజు మన జీవితంలో అన్వయించుకొని ఆత్మీయ మేలులు పొందుదాం. అందరం తలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, వితబడిన ఈ వాక్యము మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. ఆత్మలో బలవంతులమై ఉండి ఆత్మానుసారంగా నడుచుకొనచ్చు. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములు చేయుట మాకు నేర్పించండి. సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థించడం మాకు నేర్పించండి. ప్రార్థన శక్తిని మేము గ్రహించి విశ్వాసంతో ఆసక్తితో చేసే ప్రార్థన, నీ చిత్తానుసారంగా చేసే ప్రార్థన ఎంత గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుందో అనుభవించి తెలుసుకునే కృప మాకందరికీ దయచేయండి. ఈ వాక్యము ప్రతి బిడ్డ జీవితములో నూరంతలుగా ఫలింపజేయమని, దినచర్యలో ప్రతి సమయమందు నీ ఆత్మ ప్రేరేపణకు లోబడి ప్రతి విధమైన ప్రార్థన చేయడం మాకు నేర్పించి ప్రార్థనలో ఇంకా ఉన్నతమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.